వెల్కమ్ టు సాయి భాస్కర్ హాస్పిటల్ యూట్యూబ్. దేశవ్యాప్తంగా కరోనా కేసెస్ విపరీతంగా పెరుగుతున్న టైంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కానీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ని చాలా ఉధృతంగా తీసుకెళ్ళాలి ముందుకి. వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని మనందరికీ తెలియజేస్తున్నారు. అయినప్పటికీ చాలామందిలో చాలా అపోహలు, చాలా సందేహాలు, చాలా అనుమానాలు ఉండటం మూలంగా వ్యాక్సినేషన్ అనే దానికి ముందు రాకుండా ఉన్నారు. వ్యాక్సిన్ వేస్ట్ అయిపోతుందంటే అది చాలా బాధాకరమైన విషయం. సో ప్రతి ఒక్కళ్ళు నాకేమి రాదు కరోనా అనే ఒక ధీమాతో బతకకుండా, కరోనా ఎవరికైనా రావచ్చు అనే ఒక విషయం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ కోసం వస్తారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఎవరిలో అయితే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నట్టు షుగరు, బీపీ, థైరాయిడ్, క్రానిక్ డెర్మటాలజీ కండిషన్స్, అదేవిధంగా మహిళల్లో కూడా అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక కీళ్ళ వ్యాధులు కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, చర్మ వ్యాధులు కానీ, సోరియాసిస్ కానీ, ఇటువంటి అనేక రకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 45 సంవత్సరాలు దాటిన వారు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇవాళ నాతో పాటు ఇక్కడున్న మీరు అందరం చూస్తుంటే 45 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల దాకా మీరందరూ ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు. ఈ వ్యాక్సిన్ చేయించుకోండి, ఒక్కళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా సమాజంలో ఒక మెసేజ్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి వ్యాక్సిన్ చేయించుకుంటా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 640 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు వారికి దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, పిహెచ్సిస్లో కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కానీ వెళ్ళి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వచ్చే సెకండ్ వేవ్ అది ఎంత ఏ విధంగా ఉంటుంది, అది ప్రమాదకరంగా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆల్ జర్నలిస్ట్ ఫ్యామిలీస్, ఆల్ జర్నలిస్ట్, మీ అందరూ కూడా సాయి భాస్కర్ హాస్పిటల్లో వచ్చి ఉచితంగా వ్యాక్సిన్ చేసుకోవడానికి వాటి నుంచి మీకు అవకాశం తెలియజేస్తున్నాము. మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వ్యాక్సిన్ చేయించుకోలేని వాళ్ళు వైట్ కార్డ్ తీసుకొని వచ్చినట్టయితే వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ వ్యాక్సినేషన్ అనేది ఒక పండుగలాగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ముందుకొచ్చి వ్యాక్సిన్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఏ వ్యాక్సిన్ కావాలి అనే దాని విషయం చూసినట్లయితే కొంతమంది కోవాక్సిన్ కావాలి, కొంతమంది కోవిషీల్డ్ కావాలి అనే ఒక సందిగ్ధమైన వాతావరణంలో ఉన్నారు. ముందుగా మీ అందరం డాక్టర్స్, మేమందరం కోవిషీల్డ్ వేయించుకొని ఉన్నాము, మాకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. మాలో కొంతమందికి కోవాక్సిన్ ఇచ్చారు, కొంతమందికి కోవిషీల్డ్ ఇచ్చారు. ముందు మీ అందరం డాక్టర్స్ చేయించుకున్న తర్వాతే మిమ్మల్ని అందరినీ వ్యాక్సిన్కి రావాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న వారిలో కూడా గవర్నమెంట్ ఏ రోజు ఏ డోస్ ఇస్తే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండు ఈక్వల్గా పనిచేస్తూ ఉన్నాయి. అపోహలు పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేవు కాబట్టి ధైర్యంగా ముందుకు రావాలి. మీ ద్వారా తెలియజేసేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ అనేది చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్గా జరగాల్సిన ప్రక్రియ. చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కరోనా కేసెస్ 40,000 దాటి మనం ఇవాళ చూసామంటే యూ కెన్ ఇమాజిన్ నెక్స్ట్ 4 వీక్స్లో ఏ విధంగా ఉంటుందని. సో దయ నుంచి అందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి. ఇవాళ ముఖ్యంగా మేము యంగ్ జనరేషన్స్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారన్న దానికి ఒక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక కొత్తగా ఎంగేజ్మెంట్ అయినటువంటి ఒక జంట, వారి వివాహం జూన్ 5వ తారీఖు అయితే వారిద్దరు డిసైడ్ అయ్యారు. వారి ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి. వారి పెళ్లి రోజుకి వారి కుటుంబ సభ్యులు కానీ వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ చేయాలన్న మంచి ఉద్దేశంతో ఒక యువజెంట ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆ యువజెంటను కూడా మీకు పరిచయం చేద్దామన్నట్టుగా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బర్త్డే కానీ ఒక మ్యారేజ్ డే కానీ ఒక షష్టి పూర్తి కానీ హోటల్ లేని పార్టీ చేసుకున్న విధంగానే మీరందరూ ఒక 10 మందిగా 20 మందిగా రండి హాస్పిటల్కి మేమే సెలబ్రేట్ చేస్తాము ఆ సెలబ్రేషన్లో మీ అందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చి మా తరఫు నుంచి గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తాము సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ సెలబ్రేట్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ని ఒక పండుగలాగా జరుపుకున్నాము పోలియో వ్యాక్సిన్ ఎలా చేసుకున్నామో టీబీకి మనం ఎలాగ బీసీజీ వ్యాక్సిన్ చేసుకున్నామో అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ ముందు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా అపోహలు మీటింగ్ ముందు గతంలో ఒక ఏఎన్ఎం చనిపోయారు ఓకే ఈరోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయారు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యాజిటేషన్ దీని మీద కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు ఏ పా కాదనేది కొంత డౌట్లో ఉన్నారు అది విషయం అంటే ఇవాడ గుంటూరు డిస్టిక్లోనే తీసుకుంటే 120,000 వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ ఇచ్చాము 120,000 వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు మనకు కనపడుతున్న కేసెస్ 2 కేసెస్ ఇటువంటిగా నిజంగా మీరు ఇవాళ హాస్పిటల్స్ అన్నింటిలో తీసుకుంటే మనం చూస్తూనే ఉంటాం ఇంజెక్షన్ వికటించి పేషెంట్ మరణించారనే వార్తలు మనం చాలాసార్లు చూస్తున్నాం పేపర్లో ఇవన్నీ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అంటే ఏ ఇంజెక్షన్కైనా పారాసిటమాల్ ఇంజెక్షన్ తీసుకున్నా మధురైలో ఒక ఎనస్థీషియా డాక్టర్ ఫ్యామిలీ ఒక డైక్లోఫినాక్ ఇంజెక్షన్ తీసుకొని చనిపోవటం మనం చూసాం అంటే ఇంజెక్షన్ వల్ల వచ్చేటువంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ వ్యాక్సిన్లో మీరు చూస్తే 120,000 మందికి వ్యాక్సినేషన్ చేస్తే 1-2 కేసులు చూసామంటే ఐ థింక్ ఇది వ్యాక్సిన్ వల్లే జరిగిందా ఎనాఫిలాక్సిస్ వల్ల జరిగిందా అనేది కానీ మనం చూసినట్టయితే దిస్ ఈజ్ 0.001% కాబట్టి ఆ రిస్క్ మనకి రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అనేది రోడ్డు మీదకి వెళ్తే 1 in 10,000 పీపుల్కి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక మనిషి ఇంటి దాటి బయటికి వెళ్ళినప్పుడు 10,000 మంది బయటికి వెళ్తే ఒక మనిషికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు 100,000 మందికి వ్యాక్సినేషన్ వేస్తే ఒకరికి ఇద్దరికి రియాక్షన్ వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే కరోనా వల్ల మనకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు చూసాం ఒక ఫ్యామిలీలో 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం దానికంటే బెటర్ ఏంటంటే 250 రూపాయలతో వ్యాక్సిన్ వేసుకోవడం అనేది సేఫ్ కానీ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుకుంటూ ఉంటారు దేశంతో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తాం.